వారిద్దరికి హితవు చెప్తున్నా నేను. ఎందుకు మారింది ఇక్కడ ఒక అభ్యర్థిత్వం అనేది మీకు తెలుసు. కాబట్టే ఇవాళ ఒక కమిటెడ్ గా సోనియా గాంధీ గారి ఒక పంపించిన నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి సిద్ధంగా ఉన్నందుకు మీరందరూ తనకు సహకరించాల్సిన అవసరం ఉంది. నేను కూడా సోదరుడిగా తనతో కలిసి ఉంటా అని చెప్పి తెలియజేస్తున్నా. చాలా మంది ఈరోజు అంటున్నారు మీ గ్యారంటీలేంటి మీ గ్యారంటీలేంటి అని చెప్పి. ఆరు గ్యారంటీలు మీరే ప్రచారం చేశారు కదా భయ్ బిల్లారం గారు ఇద్దరు. ఆరు గ్యారంటీలను వీళ్ళే ఊరు ఊరిన ప్రచారం చేసిండ్రు. కానీ నేను చెప్తున్న సోనియా గాంధీ గ్యారంటీ, కాంగ్రెస్ గ్యారంటీ, తెలంగాణను కాపాడుకోవడమే మేము ఇచ్చే గ్యారంటీ అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా మిత్రులారా. మీకు ఇండ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు భూములు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు నీళ్లు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు ఉద్యోగాలు కావాలంటే ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, మీకు బతుకు కావాలంటే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేపటి రోజున మీ బతుకుల్లో బాగు చేయాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఉంటుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎటు పాలు పోవట్లే. అందరికీ నలుగురు నాలుగు పట్టిన పట్టిండ్రు. ఒకే ఒక్కడు రాష్ట్రంలో ఎక్కడ క్యాండిడేట్లు ఉన్నా నేనున్నా అని చెప్పి ఈరోజు మన రాహుల్ గాంధీ గారి దూతగా రేవంత్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు. మేమందరం ఉన్నాం. రేపటి రోజున ఇంతకుముందు మిత్రుడు అన్నాడు పాపం దయాకర్కు టికెట్ రాకపోయినా నేను గెలిపిస్తా అని వచ్చిండు. పాపం కాదు, మాది త్యాగం. కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగం. ఈ దేశం కోసం, ఈ దేశం ముక్కలైనా, ఈ దేహం ముక్కలైనా ఈ దేశాన్ని ముక్కలు చేయనని చెప్పి ఇందిరాగాంధీ దేశం కొరకు చనిపోయిన చరిత్ర. ప్రపంచ శాంతి కోసం ఎలా రాజీవ్ గాంధీ చనిపోయిన చరిత్ర. ఒక్క టికెట్ అద్దంకి దయాకర్ త్యాగం చేయలేడా? అది ఎవరికి? నా మాదిగ సోదరుడికి, మందుల సామేలకు. బీఆర్ఎస్ పార్టీలో అవమానపడి వస్తే రేవంత్ అన్న మనం సామేలకు టికెట్ ఇస్తా అంటే నేను ఊరుకుంటా అని చెప్పి నాకు ఈరోజు అవకాశం భవిష్యత్తులో పార్టీ ఇస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దీన్ని స్ఫూర్తిగా తీసుకోండి. మీ త్యాగాలకు ఫలితం రేపు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడబోతున్న ప్రభుత్వంలో ఉంటుంది. ప్రతి కార్యకర్త గుండె గుండెలో గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ ఈరోజు కార్యకర్తను కాపాడుకుంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మిత్రులారా, రెండు అంశాలు చెప్పి నేను ముగిస్తా. ఈరోజు వందల కోట్లు పెట్టి ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా మీ ముందుకు ఎలా వస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, వెనకటికి టీఆర్ఎస్ వాళ్ళు. ఎవడి సొమ్ము రాబాయ్ మీకు ఇక్కడిది? ఎవడి సొమ్ము అది? మిమ్మల్ని దోచుకున్న సొమ్మే. మిమ్మల్ని దోచుకున్న సొమ్ముతో మళ్ళీ మిమ్మల్ని కొండామని చెప్పి అవమానపరుస్తూ మీ దగ్గరికి వస్తున్నారు. ఇస్తే తీసుకోండి, కానీ గుర్తు మాత్రం కాంగ్రెస్ చెయ్యి గుర్తును గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఒక్కొక్కడు 1000 కోట్లట, 2000 కోట్లట, చూద్దాం ఇందిరమ్మ ఏమున్నది ఆమె దగ్గర, ఆమె ఏం పైసలు పెడుతుంది. మేము ఓటుకు 2000 ఇస్తాం, 3000 ఇస్తాం, 5000 ఇస్తాం. ఒరే దరిద్రులారా, ప్రజల్ని దోచుకునేది మీరైతే ప్రజల సొమ్ముతో ప్రజలకు ఖర్చు పెట్టేది కాంగ్రెస్ పార్టీ. మా కళ్ళ ముందగబడుతున్న అమ్మలు, ఇలా అమ్మ పెద్దమ్మ సోనియా గాంధీ 2500 రూపాయలు మీకు అందరికి ఇవ్వడానికి ఎలా ఆమె ఒక పథకాన్ని తీసుకొచ్చింది. మహిళకు రాజ్యాధికారం కోసం కూడా రేపు మన నేతృత్వంలోనే మీకు చట్టసభలో రిజర్వేషన్లు కూడా కాంగ్రెస్ పార్టీ రేపు అమలు చేయబోతుంది. మిగతా అంశాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తారు, కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పి పెట్టాలి. తెలంగాణలో యువత, నిరుద్యోగులు, విద్యార్థులు తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు. ఈ దరిద్రపు సన్నాసులకు విద్యార్థులు దస్తే ఇక్కడ ప్రవల్లిక అనే సోదరి చనిపోతే కనీసం పోయి పరామర్శకు చేత కాలేదు, కానీ పొన్నాల లక్ష్మయ్య గారు అలిగిందని చెప్పి వారింటికి అందరు కూడా చేర్చుకోవడానికి పోయే చరిత్ర వీళ్ళది. ఉద్యోగం లేదని ఒక సోదరి చనిపోతే లేదు, వీళ్ళ రాజకీయం కొరకు చేసిండ్రు. నేను చెప్తున్నా మిత్రులారా, మొత్తం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని బడ్జెటరీ పోస్టులు ఉంటాయో నాకు తెలిసి 180000 నుంచి 2 లక్షల ఉద్యోగాలు ఉంటాయి. 2 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల కాల పరిమితితో ఎప్పుడు ఏవి నింపాలంటే నీవే నింపే బాధ్యత పెద్దలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారని చెప్పి విద్యార్థి లోకానికి ఎలా మేము భరోసా ఇస్తున్నాం. ఇవే కాదు నేను అంటున్నా, ఉద్యోగాలు ఇవ్వ చేత కాలే,
సెక్రటరీట్ కట్టుకున్నావు, కలెక్టరేట్లు కట్టుకున్నావు, మండల ఆఫీసులు కట్టుకున్నావు, 33 జిల్లాలు చేసినావు, రెవెన్యూ డివిజన్లు చేసినావు, మరి ఉద్యోగాలు ధరపై ఉద్యోగాలు ఎవరా? ఇంకా లక్ష అదనపు పోస్టులకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఆధారపడనక్కర్లే. కాంగ్రెస్ పార్టీ చేతికి మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తును గుర్తుపెట్టుకోండి. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా ప్రమోషన్లు లేవు, వాళ్ళకు ప్రమోషన్లు లేవు. అదే స్థానంలో 20 సంవత్సరాల నుంచి ఒకే జాబ్ చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి. రేపు ప్రమోషన్లే కాదు, మీ గౌరవమైన పోస్టు ఇక్కడ ఉండుండొచ్చు. మా పోలీస్ మిత్రులు వాళ్ళు ఈరోజు ఉడిగం చేస్తున్నారు ప్రభుత్వానికి, కేవలం కేసీఆర్ పార్టీకే ఉడిగం చేసిన పరిస్థితి. కానీ రేపు అదే పోలీసులను మీకు సేవ చేసే ఒక సేవకులుగా చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ, ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాకపోతే మళ్లీ మనం పాత రోజుల్లో నిజాంకు ఏ విధంగా బానిసలుగా మోకరిల్లినమో ఆ విధంగా మోకరిల్లే రోజులు వస్తాయి మిత్రులారా. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ తోనే ఈ తెలంగాణకు గ్యారంటీ, కాంగ్రెస్ వల్లనే తెలంగాణకు అమ్మ సోనియా గాంధీ. తెలంగాణ ప్రజలు నష్టపోతున్నారు, కష్టపడుతున్నారని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణను దోచుకొని వివిధ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక్కడ రైతులు చచ్చిపోతే రైతులను పట్టించుకుంటలేడు, కానీ పంజాబ్ రైతులకు ఇస్తా అంటాడు, కర్ణాటక రైతులకు ఇస్తా అంటాడు. మరి నా రైతు ఎటు పోవాలి? కాబట్టే రైతు బంధు, రైతు భరోసాకు సంబంధించి కానీ, మహిళలకు భరోసాకు సంబంధించి కానీ, ఈ తెలంగాణకే భరోసా ఇచ్చేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పి తెలియజేస్తూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే.